హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పవన్ గారు, ఇన్ జనరల్ గా టాపిక్ డైవర్ట్ చేయకుండా ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ కి వచ్చేస్తాను. మీరు ఆల్రెడీ మీమ్స్ చూసే ఉంటారు, మన వైజాగ్ వాళ్ళంటే మీమ్ లవర్స్ యాక్చువల్గా. సో మీమ్స్ వచ్చిందంటే మనం అక్కడ ఖచ్చితంగా వాళ్తాం. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. 18 కిడ్స్ అయితే మ్యారేజ్, 19 కిడ్స్ అయితే మాత్రం దే ఆర్ వాట్ చూస్తున్నాం, నార్మల్ గా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇటు వచ్చి అటు వచ్చి 20 కిడ్స్ అయితే వాళ్ళకి 10-9 ఇయర్స్ స్టార్ట్ అక ముందే మంచి ఛానల్ పెట్టుకుంటున్నారు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏ కేటగిరీ? నేను ఏ కేటగిరీ అనేది ఆటోమేటిక్ గా జనాలకు తెలుసండి. ఓకే, అంటే ఇప్పుడు నేను అన్ని కేటగిరీలో ఉంటానని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది, ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏంటి అన్నది అయితే 2015 నా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అది ఆపేసింది అయితే 20లో. నేను ఎప్పుడు ఆపేసాను, వెంటనే ఆపేసాను, ఎందుకంటే రీచ్ రావట్లేదు అది ఇది అని చెప్పేసి. సో మళ్ళీ 20లో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఇన్ని విధాలుగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఏ కేటగిరీకి సంబంధించింది అన్నది ఆడిషన్ ఆడియన్స్ కే తెలియాలి. ఆడిషన్స్ బాగా వస్తాయి, చాలా ఆడిషన్స్ ఇచ్చినట్టున్నారే. అవును. ఓకే, సరే. పవన్ గారు మీ గురించి తెలియ, అంటే జనరల్ గా పవన్ అంటే మంచి కంటెంట్ వీడియోస్ చేస్తారు, మంచిగా ఫాలోవర్స్ ఉన్నారని అర్థం అవుతాయి, తప్పితే పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు పవన్ అంటే ఏంటి? పవన్ అంటే కామన్ మ్యాన్. అసలు కామన్ మ్యాన్ అంతే, అంతకుంచి ఇంకేం లేదు. నా లైఫ్ లో అద్భుతాలు అమ్మో అలాంటివి ఏం జరగలేదు. జరిగిందల్లా ఏంటంటే నాకంటే ఏదైనా ఒక కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ తాలూకు వీడియో నేను యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ పోస్ట్ చేయడం అంతే. ఓకే, సో మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? డాడీ ఏమో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, యాక్చువల్లీ ఆయన పొలిటికల్ కూడా. మమ్మీ యోగా టీచర్. యోగా టీచర్? సో మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉన్నారు. సో అన్నయ్య ఏం చేస్తూ ఉంటారు? అన్నయ్య జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్. ఓకే, సో మీరు కూడా జాబ్ చేసేవారు అని విన్నాను, సాఫ్ట్వేర్. అవును. సో మరి ఎందుకు డివియేట్ అయ్యారు? యాక్చువల్లీ నాకు నా ఫీల్డ్ సెట్ కాదు అది, ఎందుకంటే నైట్ టైం నాకు నిద్ర ఉండట్లేదు, దట్టు వీడియోస్ కానీ దానికి కానీ కొంచెం బాగా ఎయిట్ అయిపోతున్నాను అనమాట. ఓకే, సో ఎక్కడ నా ప్రొఫెషన్ దెబ్బతింటదేమో అని భయంతో దాన్ని వదిలేసాను. ఓకే, అంటే ఈ వీడియోస్ కోసం అని చెప్పి జాబ్ వదిలేసాను. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా పవన్ అంటేనే నార్మల్ గా కంటెంట్స్ కి బాగా చేస్తారు, కంటెంట్ క్రియేటర్స్ బాగా ప్రతి వీడియో చాలా బాగా రీచ్ వెళ్తుంది. సో దట్స్ వాట్ ఐ మోర్ 183K ఫాలోవర్స్ వచ్చారు. సో మీకు ఇన్ని కంటెంట్స్ చేశారు కదా, మీకు బాగా నచ్చిన కంటెంట్ ఏంటి? నాకు బాగా నచ్చిన కంటెంట్ ఏంటంటే సిరీస్ లో అయితే ప్రేమ ప్రాణం, రీసెంట్ గా నేను చేసిన సిరీస్ నాకు నచ్చింది. కంటెంట్ వీడియోస్లో అయితే ఆటో కాన్సెప్ట్ ఒకటి, నెక్స్ట్ ఫన్నీ వీడియోస్లో చాలా వరకు, దట్టు ఇంకోటి ఏంటంటే లేడీస్ మీద అవేర్నెస్ అది నేను ఎక్కువగా తీస్తూ ఉంటాను. అదే నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను, లేడీస్ అవేర్నెస్ బాగా తీస్తున్నారు యూట్యూబ్ లో కావచ్చు, లైక్ 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. సో ఎక్కువగా లేడీస్ మీద కంటెంట్స్ అంటే ఎందుకని, వై? బేసిక్గా ఒక బాయ్ థింగ్ కాబట్టి ఒక అబ్బాయి ఎక్కడున్నా సరే అదమని చెప్తాడు, కానీ అలా అమ్మాయిని అనలేం కదా. సో బేసిక్గా అబ్బాయిలు ఎలా అంటోళ్ళు ఏంటి అని నాకు తెలుసు కాబట్టి నేను వాటి మీద అలా తీస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు అబ్బాయిలు అందరూ అలానే ఉన్నారంటారా? అందరూ అని ఏం చెప్పలేమండి, ఇప్పుడు అమ్మాయిలు అలా ముదిరిపోయారు అంతే. ఏదో ఒకప్పుడు అమ్మాయిలు అలా ఉండేవారేమో కానీ ఇప్పుడైతే అలా లేరులే. మేము పిల్లలు అయిపోయి ఇప్పుడు ఆళ్ళు పిల్లలు అయిపోయారు. ఒకప్పుడేమో మేము పులిలా బిహేవ్ చేసేవాళ్ళం, ఆళ్ళు పిల్లలా బిహేవ్ చేసాం. అయితే ఇప్పుడు మీ దృష్టిలో పులి ఎవరు? మీ దృష్టిలో ఎవరు అమ్మాయి పులి ఉండాలి కదా, ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఏం లేరండి ప్రెసెంట్. ఓకే, ప్రెసెంట్ లేరు, పాస్ట్ లో? ఆ పాస్ట్ లో ఉండేవారు, పులి ఉంటది పాస్ట్ లో, పులి ఎందుకు ఉంటది పాస్ట్ లో? పులి ఉంది. ఎవరు పులి పేరు? నేను పిల్లిని కాబట్టి తినేసింది. మీరు నిజంగా పిల్లేనా? అవును. మరి ఇంత కామ్ గా ఉంటే మరి పిల్లే కదా. నాకేం తెలుస్తుందండి, అన్యం పుణ్యం తెలియదు అమాయకండి. ఏదో నా తగ్గట్టుగా ఏదో చిన్న చిన్న రీల్స్ అవి చేసుకుంటే ఏదో బతుకు తీరుగు కోసం ఉన్నాను నేను ఇక్కడ. ఏదో అమాయకులా? ఓకే ఓకే, ఇంటర్వ్యూలో తెలుస్తుందండి ఎవరు అమాయకులు. చూడండి. సరే అయితే, సరే మరి ఇప్పుడు పాస్ట్ లో పులి ఉంది కదా, పులి విషయాలు ఏమని చెప్తారా? పులి విషయాలు ఎందుకంటే గుర్చాడు అయిపోయింది కదా అది, అంటే ఇంకా ఆ టాపిక్ కి ఇంకా ఫుల్ స్టాప్ ఎప్పుడో పెట్టాను అది, ఇంక ఇప్పుడు ఇప్పుడైనా ఏం కాదు. రీసెంట్ గా నిన్న రీల్స్ కంటెంట్స్ ఇవన్నీ చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఎవరైనా పాత పులి గురించి తెలుసుకోవాలంటే మాత్రం పాత వీడియోస్ సార్ చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. కానీ మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు? డైరెక్ట్ గా అంటే ఏముంది ఇప్పుడు అందులో, అంత డైరెక్ట్ అని ఏం లేదు. జనాలకి ఇప్పుడు నా ఒకరికి దెబ్బ తగిలినట్టు నాలా వేల మంది కోట్ల మందికి తగిలి ఉంటది.
అందులో మీరు ఒకరు అంటారు. అందులో నేను ఒకళ్ళు. ఇప్పుడు వ్యూస్ అనేవి అంత వ్యూస్ వస్తున్నాయి, అంత మంది లైక్ చేస్తున్నారు, అంత మంది కామెంట్ చేస్తున్నారు అంటే ఎవరు నేను ఒకనే కదా, అందరూ అయినట్టు. అందులో ఆ బేసిక్ గా ఆ అమ్మాయి విషయంలో, ఓకే, అమ్మాయిల మ్యాటర్ లోనే ఒక బాయ్ అలా ఆలోచిస్తాడు అంతే. ఇప్పుడు అమ్మాయిలందరూ ఒకలానే ఉండరు, అబ్బాయిలందరూ ఒకలా ఉండరు. ఇప్పుడు అమ్మాయిల్లో రకాలు ఉన్నాయండి. రకాలు ఉన్నాయి, ఏంటి రకాలు చెప్పండి. తెల్లగున్న అబ్బాయికి ఒక వాల్యూ ఇస్తారు, నల్లగున్న అబ్బాయికి ఒక వాల్యూ ఇస్తారు, డబ్బున్నోడికి ఒక వాల్యూ ఇస్తారు, డబ్బు లేనోడికి ఒక వాల్యూ ఇస్తారు. డబ్బుంటే ఒకలా ఆలోచిస్తారు, డబ్బు లేకపోతే ఒకలా ఆలోచిస్తారు. ఓకే, చాలా వేరియేషన్స్ ఉన్నాయి అమ్మాయిలో. ఇప్పుడు మీరు ఎంత మంది చూసారని చెప్పి ఇన్ని వేరియేషన్స్. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నాతో 10 మంది వచ్చి యాక్ట్ చేస్తారు కాబట్టి నేను అందరి జీవితాలు చదివేశాను. నేను ఇంకా చదివేశాను కాబట్టి నేను ఏ అమ్మాయి జోలికి వెళ్ళట్లే, ఇప్పుడు ఇంతలా చెప్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కో వాల్యూ ఇస్తారు అని చెప్పేసి ఎట్లా వాల్యూస్ ఇస్తారు చెప్పండి. అంటే ఎలా వాల్యూ అన్నది మనం వీడియోలో ఒక కంటెంట్ ద్వారా తెలియజేయగలం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే డిస్కస్ టైమ్ లో అంటే కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. కానీ చూసాను అంటారు చాలా వరకు. మరి ఇంతవరకు చూసిన అమ్మాయిలో ఎవరు మీకు అంటే ఓకే ఫైన్ ఈ అమ్మాయి నార్మల్ అని అనిపించలేదా? ఈ క్షణం ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా బాగా మాట్లాడింది అంటే నెక్స్ట్ మూమెంట్ మాట్లాడదు ఆ అమ్మాయి. సేమ్ వర్షన్లో ఓకే. ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాం అనుకోండి, హాయ్ అండి అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అదే ఒక 10 డేస్ మన ఇద్దరం ట్రావెల్ చేసాం అనుకోండి, తీరా ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం. సో అక్కడ రా యాడ్ అయింది. ఇంకొక 1 మంత్ తర్వాత ట్రావెల్ చేసామంటే కలుసుకుంటే అప్పుడు ఇంకా బాండింగ్ పెరుగుతుంది. ఆ తర్వాత గొడవలు అవి ఇవి ఫ్రెండ్స్ మధ్యనే ఏదైనా సరే. సో ఇంకా అది అలా రొటీన్ అయిపోతుంటాం. ఇప్పుడు మీరు పరిచయం కొత్తలో అండి అని పిలిచేదానికి ఇయర్స్ గ్యాప్ ఉన్న రిలేషన్షిప్ కి డిఫరెన్షియేషన్ వస్తుంది కదా, మరి దాన్ని చేంజ్ అని మీరు ఎలా అనుకుంటారు? చేంజే కదా అది. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ లో ఇచ్చిన రెస్పెక్ట్ ని కంటిన్యూ గా రెస్పెక్ట్ ఇవ్వాలా, అప్పుడు బాండ్ కి ఆ ఫ్రీనెస్ ఏముంటది? అది నేను అలా అన్నట్లు. ఇప్పుడు లవ్ అంటే ఒకటి ఉంటది, బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంటది, బెస్టీ ఒకటి ఉంటది, ఫ్రెండ్ అంటే ఒకటి ఉంటది. సో దేనికి ఇచ్చిన వాల్యూ దానికి ఇవ్వాలి. అందరికి ఒకలా వాల్యూ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరికి ఒకలా వాల్యూ ఇవ్వలేము, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తాం. కానీ గర్ల్స్ లో అది ఉంది ఏంటి, అందరికి ఒకలానే వాల్యూ ఇస్తారు ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బులేను ఉండి డబ్బునుడు అక్కడ ఉన్నాడు అనమాట. కొంతమంది ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని నేను చెప్పాను, అమ్మాయిల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే నేను చూసిన వాటిలో మంచి వాళ్ళు తగలలేదు నాకు. నేను అందుకే నాకు తగలలేదు, నాకు తగలలేదు. ఓకేనా? సో డబ్బున్నోడు కొంచెం వాల్యూ ఎందుకు వాల్యూ ఇస్తారంటే ఏమో నేను ఎక్కడ నాతో డబ్బున్నోళ్ళు తిరుగుతారు, వాళ్ళు ఫీల్ అవుతారో లేకపోతే ఎవరు ఫీల్ అవుతారో మాకు తెలియదు. సో నా నెక్స్ట్ కంటెంట్ అదే బేసిక్ గా. ఈ టాపిక్ మీద ఒక సిరీస్ రన్ అవుతుంది. ఓకే, ఆ సిరీస్ చూస్తే ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది ఇందులో ఎంత క్లారిటీ ఎంత డెప్త్ ఉంటది ఏంటి అనేది. సో మీరైతే మాత్రం ఫుల్ నెగటివ్ గానే ఉన్నారు అమ్మాయిల మీద? నెగటివ్ ఏంది పర్లేదు అండి. ఓకే ఓకే, నెగటివ్ లేరు ఉంది అలా అలా ఉందంటారు లేదంటారు, ఉందా లేదా? నా సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఉందా లేదా అంటే ఉంటే ఓకే ఎందుకులే ఇంకా అనుకుంటారు, లేదు అనుకుంటే ఎందుకు లేదా, లేకపోతే ఇంకెందుకులే అనుకుంటారు.